రుద్రమదేవి మన దేశం ఎందరో వీరవనితలను కన్నది దేశం కోసం ప్రాణాలర్పించి యుద్ధాలలో పరాక్రమం చూపించి ఎంతో సమర్థతతో రాజ్యాలను ఏలి చరిత్ర ప్రసిద్ధిగన్న వీరవనితలు మన దేశంలో ఎందరో ఉన్నారు అటువంటి వారిలో ఒకరు కాకతీయ రుద్రమదేవి దక్షిణ భారతదేశంలో సామ్రాజ్యాలు స్థాపించిన వారిలో కాకతీయులు కూడా ఒకరు కాకతీయ సామ్రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉండేవారు కళలు సంస్కృతి బాగా విస్తరించాయి కాకతీయ రాజులలో గణపతి దేవుడు ఒకడు ఈయనకు ఒకే ఒక్క కుమార్తె కలిగింది ఆమె పేరు రుద్రమ్మ తండ్రి అనంతరం సామ్రాజ్యాన్ని ఏలవలసినది చేత రుద్రమ్మ చిన్నతనం నుంచి కత్తిసాము గుర్రపు స్వారీ యుద్ధతంత్రము రాజ్యతంత్రము మొదలైనవన్నీ నేర్చుకున్నది రుద్రమ్మ తల్లి నారమ్మ తనకున్న ఒక్క కూతురు లలిత కళలు నేర్చుకోవటానికి బదులు ఇలా మగవాడిలాగా యుద్ధ విద్యలు అభ్యసించటం ఆమెకు కొంచెం కూడా నచ్చలేదు ఇదేమీ బాగాలేదని ఆమె తన భర్త అయిన గణపతి దేవుడితో చాలాసార్లు అన్నారు కానీ గణపతి దేవుడు ఆమెకు ఎలాంటి సమాధానం చెప్పక చిరునవ్వు నవ్వి ఊరుకునేవాడు రుద్రమ్మ ధోరణి ఆమె చెలికత్తలకు కూడా ఏమాత్రమూ నచ్చలేదు రుద్రమదేవి మామూలు రాజకన్యలలాగే ఉండి మంచి నగలు నాణ్యాలు ధరించి సుకుమారంగా పెరిగి యుక్త వయస్సు రాగానే తగిన వరుణ్ణి పెళ్లాడి పిల్లలను కనటం మంచిదని వారి ఉద్దేశం అందుచేత ఆమె బుద్ధి గాను వారందరూ కూడబలుక్కొని ఒక ఆలోచన చేశారు ఒకనాడు రుద్రమదేవి ఉద్యానవనంలో కూర్చొని ఉండగా చెలికత్తలు ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి జయము జయము యువరాజుకు జయము అని అన్నారు ఈ మాటలు విని రుద్రమ్మ బిడియపడిపోతుందని వారి ఉద్దేశం కానీ అటువంటిదేమీ జరగలేదు రుద్రమ్మ కేసి నిశ్చలంగా చూసి యువరాజు వల్ల మీకు కావాల్సిన పనేమిటి అని అడిగింది చెలికత్తలు ఏమనటానికి తోచక ఒకరి మొహాలొకరు చూసుకున్నారు ఎందుకు సంకోచిస్తారు మీ కోరికేమిటో తెలపండి దానిని తీర్చటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని రుద్రమ్మ అన్నది తమ కడుపులో ఉండే ఉద్దేశం పూర్తి చేసుకోవటానికి ఇది కూడా ఒక మంచి అవకాశమేనని చెలికత్తలకు తోచింది వారు రుద్రమ్మతో మాకు వేరే కోరిక ఏమీ లేదు మీరు ఆయుధాలు పట్టనని మాకు మాట ఇస్తే చాలు అని చెలికెత్తలన్నారు తన చేత అస్త్ర విద్యాభ్యాసం మాన్పించాలని వారికి గల మొండిపట్టు చూసి రుద్రమ్మకు మండిపోయింది తాను ఆయుధ విద్యలు అభ్యసించటం తన తండ్రికి ఎంతో ఇష్టం అందుచేత వాటిని మానే ఉద్దేశం ఆమెకు ఏ కోసానా లేదు అయితే తన చెలికత్తలు ఏమి కోరితే అది చేస్తానని అన్నది గనక రుద్రమ్మ వారితో సరే మీరు కోరినట్టు నేను అస్త్ర సన్యాసం చేస్తాను కానీ అందుకు ఒక షరతున్నది అదేమిటంటే నన్ను ఎవరైనా సరే అస్త్ర విద్యలో ఓడించగలగాలి ఆ తర్వాత నేను అస్త్ర సన్యాసం తప్పక చేస్తాను అని రుద్రమదేవి అన్నది ఆమె చెలికత్తలు ఈ మాటలకు చాలా సంతోషించి ఈ శుభవార్తను రుద్రమ్మ తల్లి నారమ్మకు కూడా తెలియజేశారు చెలికత్తలలాగే నారమ్మ కూడా తన కూతురు అస్త్రాల పోటీలలో సులువుగా ఓడిపోతుందనుకున్నది ఆమె మంత్రిని పిలిచి అమ్మాయిని కత్తిసాములో ఓడించగల వాణ్ణి ఒక చూసి పిలిపించాలి అని అన్నది మంత్రి ఆ మాటలకు నవ్వి మహారాణి కత్తిసాములో అమ్మాయిని జయించగల వాళ్ళున్నారని నాకు తోచలేదు అని అన్నాడు నారమ్మ ఆశ్చర్యపడి అంత చోద్యంగా చెబుతారేమిటి నిన్నగాక మొన్న కత్తిసాము నేర్చిన అమ్మాయిని వాళ్ళు దేశంలో లేరంటే నమ్మటం ఎలా ఆ మాటలకు మంత్రి మహారాణి నేను ఇచ్చకాలు మాట్లాడటం లేదు మన సేనాని కొడుకు కత్తిసాములో చాలా గట్టివాడు ఎందరినో ఓడించినవాడు కావాలిస్తే అతనికి అమ్మాయికి కత్తిసాములో పోటీ పెట్టి చూడవచ్చు అని మంత్రి అన్నాడు మర్నాడే సేనాని కొడుకుకు రుద్రమ్మకు కత్తిసాములో పోటీ ఏర్పాటు చేశారు ఈ కత్తిసాము జరిగేటప్పుడు రాణి నారమ్మ మంత్రి కూడా అక్కడ ఉన్నారు పోటీ ఎంతోసేపు జరగలేదు త్వరలోనే రుద్రమ్మ తన ప్రత్యర్థిని నిరాయుధుండి చేసి పోటీలో గెలిచింది రాణి నిర్ఘాంతపోయింది కానీ తన కుమార్తె చేత అస్త్ర సన్యాసం చేయించాలన్న పట్టుదల మటుకు మరింతైంది ఆమె గణపతి దేవుడి అనుమతి పొంది దేశ దేశాలకు చాటింపు వేయించింది ఆ చాటింపు ఉద్దేశం ఏమిటంటే ఎవరైనా సరే రుద్రమ్మను అస్త్రవిద్యలో ఓడించినట్టయితే వారికి సేనాని పదవి ఇస్తామని ఈ చాటింపు విని ఎందరో యోధులు రాజకుమారులు రుద్రమ్మను ఓడించటానికి వచ్చారు కానీ వారిలో ఒక్కరు కూడా రుద్రమ్మను ఓడించలే లేకపోయారు అందుచేత రుద్రమ్మ అస్త్ర సన్యాసం లేదు గణపతి దేవుడికి లాగే రుద్రమ్మకు కూడా ఆడపిల్లలే కలిగారు అందుచేత ఆమె తన కూతురి కొడుకైన ప్రతాపరుద్రుణ్ణి పెంచుకున్నది గణపతి దేవుడి తదనంతరం రుద్రమ్మ కాకతీయ సామ్రాజ్యాన్ని చాలా కాలం పరిపాలించింది ఆమె రాజ్యం చేస్తూ ఉండగా ప్రతాపరుద్రుడు యువరాజుగా ఉండి కొంత రాజ్యభారాన్ని కూడా పంచుకున్నాడు రుద్రమదేవి రాణిగా చాలా సమర్థురాలు ఆమె పరిపాలన కాకతీయ సామ్రాజ్యానికి ఒక సువర్ణ యుగం లాంటిది